రొట్టెల పండుగకు వచ్చిన యాత్రికులతో కృష్ణపట్నం బీచ్లో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. నెల్లూరు బారాషాహి దర్గా నుంచి కృష్ణపట్నం సముద్ర తీరం 30 కిలోమీటర్ల లోపే ఉండడంతో దర్గాకు వచ్చిన పలు ప్రాంతాలకు చెందిన యాత్రికులు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకున్న అనంతరం సమీపంలో ఉన్న కృష్ణపట్నం బీచ్లో సరదాగా గడిపేందుకు వస్తున్నారు. కృష్ణపట్నం బీచ్లో వసతులు ఏమీ లేనప్పటికీ లోతు తక్కువ ఉండడం, పోర్ట్, లైట్ హౌస్, థర్మల్ కేంద్రాలు ఉండడంతో వాటిని ఆసక్తిగా తిలకించేందుకు యాత్రికులు వస్తున్నారు. నగరం నుంచి నెల్లూరు ముత్తుకూరు మార్గం బీచ్ కు వస్తున్న యాత్రికులు పోర్టు రోడ్డు ద్వారా నేషనల్ హైవేపై తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం చేస్తున్నారు. మొత్తంగా రొట్టెల పండుగ సందడి ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం తీరంలో కూడా కనిపిస్తోంది. బారాషాహీద్ రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హజరత్ బారాషాహీద్ దర్గా దర్గామిటా నెల్లూరు. బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరుగును. ఈ మహోత్సవాల్లో పాల్గొని వారి కోరికలు తీర్చుకోవలసిందిగా ప్రార్థన. మహోత్సవ వివరాలు 29న సందల్ మాలి, 30న గంధం మహోత్సవం, 31న రొట్టెల పండుగ, ఆగస్టు 1న తహలీల్ ఫతేహా, 2న ముగింపు సభ జరుగును. ఈ బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రొట్టెల పండుగను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. ఇట్లు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి, షేక్ మస్తాన్ వైస్ చైర్మన్ బారాషాహీద్ దర్గా.